వెర్కు స్విమ్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం రిచ్ ప్రోటీన్ స్వీట్లని మినపప్పుని అవి చేసుకుంటాం. మినపప్పుని మినపతో చేసేవన్నీ కూడా రిచ్ ప్రోటీన్ అని, బాదం పప్పులతో చేసేవి కూడా. ఆ తర్వాత ఏమో మన డ్రై ఫ్రూట్ లడ్డూలు చేస్తాం కదా, మినపసున్ని లాగానే మనం పెసరసున్ని, శనగసున్ని కూడా చేసుకోవచ్చు కొంచెం ఇంగ్రీడియంట్స్ మార్పులతోటి. మినపసున్నిలో కేవలం మినుములు, బెల్లము, నెయ్యి. అయితే శనగపప్పుతో చేసుకునే దాంట్లో మనం కొంచెం ఎండు కొబ్బరి, కాసిన జీడిపప్పులు కూడా వేసుకుని ఇంకొంచెం రిచ్గా, రుచిగా కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇది చేయొచ్చండి. మినపసున్నంత ఎక్కువగా తినకూడదు ఇది, అప్పుడోసారి తినడానికి. తర్వాత మన జిమ్కి వెళ్ళే లాంటి ఆడపిల్లలు, జిమ్లకి వాటికి వెళ్తుంటారు, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు సత్తు అని, చాలా సత్తు డ్రింక్ తాగడం సత్తు హెల్దీ అని చెప్తున్నారు కదా, ఇంచుమించు సత్తు లాంటి హెల్దీగానే ఇది కూడా ఉంటుంది. పెద్ద సైజు లడ్డూలు చేసి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్కి పెట్టేయకూడదు. ఏదిగే పిల్లలకి మోతాదుగా 2 రోజులకొకసారి లేదా రోజుకొకసారి అట్లా ఒక లడ్డు పెట్టచ్చు. ఎప్పుడైనా ఒకసారి రుచిగా చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూద్దాం. సింపులే, దీనికి ఏం లేదు. ఏదో ఒక మూకుడు పెట్టుకోవటము, కొంచెం మందపాటిది. శనగపప్పుని మూకుడు వేడెక్కనిచ్చి ఒక కప్పు శనగపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇది ఎట్లా అంటే, మనం వేయించిన శనగపప్పు దొరుకుతుంది మనకి, శనగలు వేగినవి దొరుకుతాయి చూడండి, నల్ల శనగలు. వాటి తోలు తొక్కు బాగా నలిపి తీసేసి వాటితో కూడా చేసుకోవచ్చు అండి. కానీ మనం వేయించింది ఎక్కువ రుచిగా ఉంటుంది, బాగా ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. శనగపప్పు పోసేద్దాము, డోర్గా వెయిట్ చేద్దాం దీన్ని. ఇది పొద్దున్న శనగపప్పు వేయించి పెట్టుకుని సాయంకాలం గ్రైండ్ చేసుకోవచ్చు కూడా. శనగపప్పు డోర్గా వేయించి చల్లారడానికి పక్కన పెడదాం. కొంచెం నెయ్యి వేసి శనగపప్పు వేయించి పక్కన పెట్టాను చూడండి, అది చల్లారే లోపల ఈ రంగు కనిపిస్తుంది కదా, ఇట్లా తీస్తే సరిపోతుంది. ఏమైనా బద్దలు నల్లబడ్డాయి అనుకుంటే వాటిని తీసి పక్కన పెట్టేయండి, లడ్డూలోకి అంత అందంగా కనపడదు. కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకుందాం. దీనికి జీడిపప్పులు బాగుంటాయండి, ఇంకా వేరే ఏ పప్పులు వేయక్కర్లేదు. సుమారుగా ఇది ఒక 1/2 కేజీ పప్పు ఉందనుకోండి, ఒక 15-20 జీడిపప్పు పలుకులు వేయించేస్తే సరిపోతుంది. జీడిపప్పులు వేయించేసాము, వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఈ పెద్ద గ్లాసు శనగపప్పుకి ఇలాంటి కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్పలు సగానికి పైగా పడుతుందండి. దీన్ని చక్కగా మన కూరం పెట్టి కోరేసి, ఎండు కొబ్బరి కూర ఉంటుంది కదా, దాంతో కోరేసేయండి. లేదా మనం క్యారెట్లు అవి కోరుకునే ఉంటాయి మన దగ్గర, స్క్రాపర్ దాంతో స్క్రాప్ చేసేసేద్దాం. ఈ స్క్రాప్ చేసిన కొబ్బరిని, కోరిన కొబ్బరిని ఈ మూకుడులో వేసి వేయించేద్దాం. ముందు కొబ్బరి వేయిస్తే దాని రెసిడ్యూ ఉండిపోతుందని వేయించలేదు, చివరికి వేస్తున్నాను. ఒక చుక్కే నెయ్యి వేసాం కదా, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎండుగానే ఉంటుంది, కానీ కొంచెం వేయిస్తే ఏంటంటే ఒక రకమైన పచ్చితనం ఉంటుంది కదా, అది పోతుంది అన్నమాట. కొబ్బరి వేగిపోయింది, దీన్ని తీసి పక్కకు పెడదాం. ఈ జీడిపప్పులు వేయించాం కదా, వీటిని చిట్టి చిట్టి ముక్కలు చేసి పెట్టుకోండి. మనం ఇంచుమించుగా శనగ పలుకుల్లాగా, శనగ పెద్దలు ఎలా ఉంటాయి ఇవి, ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెడదాము. జనరల్గా దీనికంటే ఈ పదార్థాలకి, అంటే శనగ సున్నికి పంచదార చెప్పారు మాలతి చంద్ర గారు, ఆవిడ పుస్తకంలో అలాగే ఉంటుంది. అయితే పంచదార కంటే, పంచదార వేసుకుంటే కనుక మనకి బేసన్ లడ్డు తరహాలో తెలుస్తుంది రుచి. బెల్లం వేస్తే బాగా డిఫరెంట్గా ఉంటుందండి. మనం బెల్లంలో ఇసుక, రాయి, రప్ప లేదు, ఉప్పగా లేదు అలాంటివి చూసుకుని మంచి బెల్లం తెచ్చుకోండి. ఆ బెల్లంతో చేస్తే బాగుంటుంది. ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు పూర్తిగా ఫుల్గా బెల్లం పడుతుంది. ముందు శనగపప్పుని చక్కగా గ్రైండ్ చేసి, ఇద్దరు వరకు విసురాయి, ఆవిడైతే అన్నీ విసరండి విసరండి అని రాస్తారు పుస్తకంలో, అన్నీ విసురాయి కథలే ఉంటాయి. మనం ఇప్పుడు విసిరే వ్యవహారాలు లేవు కదా, మనకి మిక్సీలు వచ్చేసినాయి బ్రహ్మాండంగా, 1000 వాట్ల కూడా హెవీ డ్యూటీ మిక్సీలు, దాంట్లో వేసేయండి. మెత్తగా జల్లించేసుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టి శనగపప్పుని గ్రైండ్ చేద్దాం. ఒక మిక్సీ జార్లో పోసేద్దాం శనగపప్పు. పిండి జల్లెడ దగ్గర పెట్టుకుని దీన్ని మెత్తగా జల్లించేసుకుంటే బాగుంటుంది.
పిండి గ్రైండ్ చేసేటప్పుడే ఏలక్కాయల్ని మనం చెక్కు తీసి పెట్టేసారు అంటే తోలు పలిచి గింజలు మాత్రమే తీసుకున్నాయి ఏలకపప్పు, ఇది కూడా వేసేద్దాము. చక్కగా మెత్తగా తిరిగిపోతుంది, ఇంక ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు షుగర్తో చేయదలుచుకుంటే బెల్లం వద్దు, పంచదారతో చేస్తామంటే పంచదారలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. శనగపిండి, శనగపప్పుని, వేగిన శనగపప్పుని జల్లించేసాము. దీంట్లో ఏం చేద్దామంటే మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి కలిపేద్దాము. తర్వాత పంచదార కనుక అయితే దాన్ని కూడా గ్రైండ్ చేసి కలిపితే డైరెక్ట్గా లడ్డూ చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కష్టం బెల్లం కాబట్టి బెల్లం ఒక కప్పు ఇందులో కలిపి గుచ్చెత్తేద్దాం. దీన్ని ఇది చేత్తోటే ఉండ చుట్టేయగలిగేంత వస్తుందో రాదో చూసుకోండి. బెల్లం కనుక గడ్డలుగా ఉంటే నలగదు, అక్కడక్కడ బెల్లం లేని పార్టికల్స్ తగులుతుంటాయి పిండి ముద్దలాగా. అలా కాకుండా దీన్ని మొత్తానికి ఒక్కసారి గుచ్చెత్తి ఒకసారి మిక్సీలో వేసి తీసామంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. ఎలాగో మిక్సీ జారు ఉంది కదా, పిండి మిక్సీయే, పిండి జారు అందులోనే వేసేద్దాం. కొన్ని గడ్డలు ఉంటాయి కదా, జీడిపప్పులు ఇదిగో చిన్న ముక్కలు చేసి పెట్టాను, వాటిని పక్కకు పెట్టుకుందాం. దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్సీలో వేసి తర్వాత నెయ్యి పోసుకోవటం, లడ్లు చుట్టుకోవటమే. మొత్తం వేసేయచ్చు, జస్ట్ ఆ బెల్లం ముక్కలు నలిగితే చాలు మనకి. ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో చూడండి, చక్కగా ఉంది. వీటితో ఈ పిండితో మీరు కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు అండి. ఇదే పిండి. ఇప్పుడు మనం జీడిపప్పు ముక్కలు చేసి పెట్టాం కదా, ఇవి ఇందులో పోసేసుకుందాము. ఎక్కడ బెల్లం ముక్కలు అవి ఏం లేవు కదా, కొంచెం మిక్స్యూర్ చేసుకోండి. ఏం ఉండదు, మనం మిక్సీలో వేస్తే చక్కగా కలిసిపోతుంది, గుమఘుమలాడుతుంది. కొద్దిగా నెయ్యి, ఒక చిన్న కప్పు నెయ్యి వేడి చేసుకుందాము. మీరు బాదం పప్పులు అవి వేసుకోదలుచుకున్నా వేసుకోవచ్చు అండి, కిస్మిస్లు లాంటివి అంత బాగుండవు. జీడిపప్పు చాలు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు కూడా ఇది కొంచెం ఉండభావకంగానే ఉంది, చాలా నెయ్యి పట్టదు. మినపసున్ని పోసినంత నెయ్యి పోయక్కర్లేదు, ఒక మాదిరిగా నెయ్యి వేస్తే చాలు. దీనికి మినపసున్నికి పోసినంత మసులు నెయ్యి అక్కర్లేదండి, వేడిగా ఉంటే చాలు. చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇది పెద్ద కొలతగా ఏం చేయక్కర్లేదు, జస్ట్ లడ్డూ రావటం భావకంగా వస్తుందా రావట్లేదా చూసుకోవాలంతే. మీకు ఇంకా సరదా ఉంటే నేను ఇప్పుడు చేయట్లేదు కానీ, గసగసాలు వేయించి కొద్దిగా గసగసాలు చేయి చేసుకుని కనుక ఉండ చేస్తే పైన గసాలు అంటుతాయి, బాగుంటుంది, లుక్ బాగుంటుంది. పెద్ద ప్రత్యేకంగా పడిపోయే ఆరోగ్యం ఏం లేదు కానీ గసాలు కొంచెం హెల్దీ కదా, కాస్త అంతే గాఢమైన నిద్రను కలిగిస్తాయి. చిన్న సైజు ఉండలు చేసేసుకోవటమే. గుమగుమలాడే శనగ సున్ని ఉండలు ట్రై చేసి చూడండి. ఇది అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవచ్చు అండి. రేపు సంక్రాంతి పండగ వస్తుంది కదా, పండగకి ఒక వెరైటీ స్వీట్ కింద ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. చూస్తే ఒకసారి చేసి చూసి మీ మెసేజెస్లో తెలియజేయండి ఎలా వచ్చింది, ఎలా నచ్చింది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.